ఏ ఎవరు నువ్వు? నేను ఎవరో చెప్తాను కానీ అసలు టాపిక్ ఏంటో చెప్పు. ఈరోజు టాపిక్ హౌ టు ట్రేస్ సమ్వన్, అసలు చెప్పు. అంటే అవతల వాళ్ళకి తెలియకుండా వాళ్ళ ఫోన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అనేది ఈరోజు వీడియో టాపిక్ అనమాట. నీ గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? నాకు ఏ గర్ల్ ఫ్రెండ్స్ కూడా లేరు. సో గైస్, ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మొబైల్ అయినా సరే, ఆర్ ఎల్స్ ఒకవేళ మీ ఫోన్ పోయినప్పుడైనా సరే మీ ఫోన్ని ఎలా ట్రేస్ అవుట్ చేయాలి అనేది ఈరోజు వీడియో టాపిక్ అనమాట. గైస్, దిస్ ఈజ్ 100% వర్కింగ్ అండ్ జెన్యున్ మెథడ్ బట్ నేను చెప్పిన విధంగా మీరు ఒక మొబైల్ని కనుక ట్రేస్ అవుట్ చేయాలంటే ఖచ్చితంగా ఆ ఫోన్ అనేది మీ దగ్గర కనీసం 5 మినిట్స్ అయినా సరే మీ చేతిలో ఉండాలి. సో ఒకవేళ మొబైల్ మీ దగ్గర కనుక ఉంటే ఇప్పుడు మీరు చేసిన ఏంటంటే నేను మీకు 2 వెబ్సైట్స్ నేమ్స్ అయితే చెప్తాను. ఆ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీకు కొన్ని యాప్స్ అయితే కనిపిస్తాయన్నమాట. ఆ యాప్స్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, ఎలా వర్క్ అవుతాయి, ఏమేమి వర్క్ అవుతాయి అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అక్కడ ఉంటుంది. నేను ఇప్పుడు వాటి మీకు స్క్రీన్ మీద చూపించడానికి నాకు పర్మిషన్ అయితే ఉండదు. సో నాకు స్ట్రైక్స్ అయితే వస్తాయి కాబట్టి నేను మీకు స్క్రీన్ మీద అయితే చూపించలేకపోతున్నాను లైవ్లో. బట్ మీరు నేను చెప్పిన వెబ్సైట్కి వెళ్ళి ఈ స్టెప్స్ మీకు ఫాలో అయితే ఖచ్చితంగా ఎవరి ఫోన్ అయినా సరే ట్రేస్ అవుట్ చేయొచ్చు. ఓన్లీ మీరు ట్రేస్ అవుట్ చేయడమే కాదు, వాళ్ళ ఫోన్లో మీరు రికార్డింగ్ కూడా ఆన్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు మీరు వినొచ్చు, లైవ్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అండ్ అంతేకాదు వాళ్ళ మెసేజెస్ని మీరు రీడ్ చేయొచ్చు. అండ్ ఇంకా వాళ్ళు ఏమేమి బ్రౌజ్ చేస్తున్నారు, ఏమేమి చేస్తున్నారు ఇవన్నీ కూడా మీరు వినొచ్చు. అంటే మీ పిల్లలు ఎవరైనా సరే వాళ్ళు ఏమేమి చేస్తున్నారు తెలుసుకోవాలన్నా సరే ఇప్పుడు నేను చెప్పే మెసేజ్ ద్వారా మీరు చేయొచ్చు. వాళ్ళు ఎవరితో చాట్ చేస్తున్నారు, ఏమేమి వెబ్సైట్ సెర్చ్ చేస్తున్నారు ఇవన్నీ ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఎక్కడి నుంచి అయినా సరే ట్రేస్ చేయొచ్చు అనమాట. ఆర్ ఎల్స్ వాళ్ళు మీకు చెప్పకుండా ఏవే ప్లేస్కి వెళ్తున్నారు ఇవన్నీ కూడా మీరు మీ మొబైల్ నుంచి ట్రేస్ చేయొచ్చు, తెలుసుకోవచ్చు. ప్లీజ్ మీరు దీన్ని మిస్యూజ్ అయితే చేయొద్దు, ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చెప్తున్నాను నేను, ఎక్కడ కూడా దీన్ని మిస్యూజ్ చేయొద్దు. సో వెబ్సైట్స్ ఏంటంటే 1 సెరబరస్, 2 ఐకీ మానిటర్. సో ఈ 2 వెబ్సైట్ లింక్స్ అనేది నేను కింద డిస్క్రిప్షన్ ఇస్తాను. సో మీరు ఒకసారి ఆ వెబ్సైట్స్లోకి వెళ్ళండి. వెళ్ళినట్టు అక్కడ మీకు కొన్ని యాప్స్ కనిపిస్తాయి, ఏ యాప్ని ఎలా యూజ్ చేయాలి, ఏ యాప్ని ఇన్స్టాల్ చేసుకుంటే ఏమేమి జరుగుతాయి మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు చాలా క్లియర్గా ఉంటుంది. ఫస్ట్ సెలబ్రస్లోకి అయితే వెళ్ళండి, తర్వాత ఐకీ మానిటర్ ట్రై చేయండి. సో 2 వెబ్సైట్స్ కూడా చాలా మంచి వెబ్సైట్స్. ఇవి ప్లేస్టోర్లో అయితే అవైలబుల్ ఉండవు, ఎందుకంటే ఇది ప్లేస్టోర్కి కూడా పాలసీస్కి అగెన్స్ట్ కాబట్టి. సో ఇది ప్లేస్టోర్లో కూడా అవైలబుల్ ఉండదు. సో ఇది ఖచ్చితంగా 100% వర్క్ అయితే అవుతుంది. బట్ అవతల వాళ్ళ ఫోన్ అనేది మీ చేతిలో ఒక 5 మినిట్స్ ఉండాలి, అప్పుడు మాత్రం ఇది వర్క్ అవుతుంది. దీస్ ఆర్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్. సో ఒకవేళ ఈ వీడియో కనుక నిజంగా యూస్ఫుల్ అయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్ అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయండి. ఇంతకీ నీ పేరేంటో చెప్పలేదు. నేనా? నేను కాదు కానీ మా సబ్స్క్రైబర్ని అడుగుదాం. గైస్, ఈ గెస్ట్కి ఒక మంచి నేమ్ అయితే సజెస్ట్ చేయండి. ఒకవేళ ఇది కనుక మీకు నచ్చితే ఇలాగే కంటిన్యూ చేస్తాను, నచ్చకపోతే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ మీకు నచ్చితే ఒక మంచి నేమ్ సజెస్ట్ చేయండి, మీరు చెప్పిన నేమ్ నుంచి నేను ఒకటి పిక్ చేసుకుంటాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్, హ్యావ్ ఎ గుడ్ డే.